సార్ నమస్కారం సార్. నమస్తే సార్. అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు దాని సీక్వెల్ అనౌన్స్ చేశారు సార్. ఇవాళ పూజ కార్యక్రమం కూడా జరిగింది. సో ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతూ అంటే అఖండ సినిమా దాన్ని మించి ఉంటుంది, హిందూయిజం గురించి కానివ్వండి, పిల్లల గురించి, నేచర్ గురించి, అలాగే అఘోరాల గురించి, వీటన్నిటినీ సమ్మేళనంగా ఈ మూవీ తెరకెక్కించబోతున్నాం అయితే చెప్తున్నారు సార్. సో ఏదో విధంగా చూసినంటే పార్ట్ టూలో పరంపర కొనసాగుతుంది. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం పార్ట్ టూలు ప్రతిదానికి రావడం చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు అఖండ టూ, మరి ఈ సినిమా గురించి మీరేం చెప్తారు సార్? ఏ స్థాయిలో ఉండబోతుంది అంటారు? మీ ఒపీనియన్ ఏంటి సినిమా పైన? అంటే ఇప్పుడు సనాతన ధర్మము అనే టాపిక్ మీద సమాజంలో చర్చ జరుగుతుంది కదా. అవును, దాన్ని బహుశా ఈ సినిమాలో హైలైట్ చేయొచ్చు అనేది బోయపాటి గారి ఆలోచన కావచ్చు. అంటే మెజారిటీ ప్రేక్షకులు అంటే ఆడియన్స్ దృష్టిలో చూస్తే, మెజారిటీ ఆడియన్స్గా మెజారిటీ మతాన్ని చూస్తే, ఆ మెజారిటీ మతం తాలూకా సెంటిమెంట్స్ని టచ్ చేసేలాగా కంటెంట్ ఉంటే ఆ సినిమా నడిచిపోతుంది అనేటువంటి ఒక భరోసా కొన్ని సినిమాలు కల్పించినాయి తెలుగు సినిమా దర్శకులకు పర్టికులర్గా. అలా విజయవంతం అవడం మాత్రమే కాదు, పెద్ద విజయాలు సాధించి రికార్డులు నెలకొల్పినటువంటి పరిస్థితులు కూడా చూసాం మనం కార్తికేయ టూ లాంటి సినిమాలతో. కార్తికేయ టూ సందర్భంగా అల్లు అరవింద్ గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు, అఖండ ప్రస్తావన చేశాడు ఆయన చేసి, అఖండ లాంటి సబ్జెక్టు వైష్ణవంలో గనక డిజైన్ చేసి ఉంటే పాన్ ఇండియా సినిమా అయి ఉండేది అన్నాడు ఆయన. బహుశా అంటే బోయపాటి అలాంటి ప్రయోగం ఏమైనా చేస్తాడా అనేది నేను అనుకోను, కానీ ఈ కంటెంట్కి, ఈ తరహా కంటెంట్కి ఒక మార్కెట్ ఉంది అనే నమ్మకం వీళ్ళలో బలంగా ఉంది. ఆ నమ్మకం నుంచి పుట్టిన సినిమాలే ట్రిబులార్ కావచ్చు ఇవన్నీ. అయితే ఫిక్షన్ని ఏ మేరకు సిద్ధాంతాన్ని ఫిక్షన్లో చెప్పొచ్చు అనే దానికి సంబంధించి ఒక మోతాదు సెట్ చేసుకుని ఎడతారండి. కేవలం ఒక అభిప్రాయాన్ని నాటడం కోసం తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఏ ఉదాహరణకి కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఒక అభిప్రాయాన్ని ఒక సంఘటన నేపథ్యంలో ప్రజలలో అప్పటికే ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలని రెచ్చగొట్టి ఆ అభిప్రాయాలు నిజమని నిర్ధారించి వాళ్ళని ఉన్మాదులుగా మార్చటం కోసం తీసేటువంటి సినిమాలు కొన్ని ఉంటాయి. కాశ్మీర్ ఫైల్స్ అదే జాతి. కొన్ని సినిమాలు అన్యాపదేశంగా అలా టచ్ చేస్తూ ఆ సెంటిమెంట్ని ఏ మేరకు ఏ మోతాదులో టచ్ చేయాలో ఆ మోతాదులో టచ్ చేసి పని గడుపుకుని వెళ్ళిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి సినిమాలు తీయటంలో తెలుగు సినిమా దర్శకులు జట్టలు అనేది అనుపమ్ ఖేర్ లాంటి వాడు మాట్లాడాడు. అనుపమ్ ఖేర్ ఏ సందర్భంగా మాట్లాడాడు? కార్తికేయ టైంలోనే మాట్లాడాడు, కార్తికేయ టూ టైంలోనే. ఆ సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ కూడా చేశాడు. కాశ్మీర్ ఫైల్స్లో కూడా ఉన్నాడు ఆయన. ఇలాంటి పోకడలోనే ఉంటుంది. బాలకృష్ణతో ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, బాలకృష్ణతో ఈ ప్రీచింగ్ వర్కౌట్ అవుతుంది, అఖండలో వర్కౌట్ అయింది. అదే దేవాలయ జీర్ణ దేవాలయ ఉద్ధరణ అనేటువంటి ఒక కార్యక్రమం, ఒక కాన్సెప్ట్ ఆ సినిమాలో ఉంది. ఈ మధ్య కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు ఈ లడ్డూ వివాదం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయన కూడా కొంతకాలం సనాతన ధర్మ ఛాయల్లో నడిచాడు. ఈ సందర్భంగా ఆయన ధూపదీప నైవేద్యాలు లేనటువంటి ఆలయాల్లో అర్చనలు ప్రాపర్గా జరగటానికి సంబంధించి ఒకవేళ ఆదాయం లేని ఆలయాలకు ప్రత్యేకంగా మేము గ్రాంట్ ఇస్తాము, ఇచ్చి ప్రతి దేవాలయంలోనూ దీపం వెలిగేలాగా చూస్తాం, ఇలాంటివేవో కొన్ని ప్రకటనలు చేశారు. ఈ కార్యక్రమం అంటే బహుశా నేను అనుకోవటం ఈ అఖండ టూలో ఇలాంటివన్నీ తడుముతారు. తడిమి తడమటం ద్వారా అన్యమత ప్రచారాలు చేయటం దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారము ఇలాంటివి టచ్ చేస్తే అరవింద్ గారు అన్నటువంటి వైష్ణవ టచ్ దొరుకుతుంది దానికి. సో ఇప్పుడు కాంటెంపరీ సమాజంలో లడ్డూలు, ప్రసాదము, ప్రసాదం కల్తీ కావటం, ప్రసాదం కల్తీతో పాటు
పుణ్యక్షేత్రాలలో అన్యమత ప్రచారాలు చేయటం, టికెట్ల వెనకాల ఇంకేదో సభ తాలూకా ప్రకటనలు వేయటం, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళే బస్సు రూట్లో ఆ టికెట్ల వెనకాల ఇంకేదో మతం తాలూకా మీటింగ్ యాడ్ వేయటము, ఇలాంటివి అనేక సంఘటనలు దీనిలోకి తీసుకొచ్చే ప్రమాదం అయితే ఉంది. అంటే బోయపాటి అలా డిజైన్ చేస్తాడా లేదా అనేది నేను అనుకోను, కానీ అవకాశం ఉంది, ఓకే, ఛాన్స్ ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి ఇలాంటివన్నీ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒక డౌట్. అంటే ఆల్రెడీ లడ్డూ వివాదం ద్వారా మోర్ హిందూగా కనిపించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ సినిమా ద్వారా దాన్ని మరింత నొక్కి వక్కాడించే ప్రమాదం ఉంది. అలాంటి ప్రయోగం చేయొచ్చు. బాలకృష్ణ మీద వర్కౌట్ అవుతుంది, ఆయన ఏ గెటప్ పేయమంటే ఆ గెటప్ వేసేస్తాడు. అంటే ఆయన కొంచెం కన్విన్స్ అయితే ఆ ఏరియాలో తనకి కొంత విద్వత్తు ఉంది అని ఆయన నమ్ముతాడు కాబట్టి ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. ఆయన ఒక లేమ్యాన్ని కన్విన్స్ చేయడమో లేకపోతే కొంత తెలిసిన వాడిని కన్విన్స్ చేయడమో కాదు, ఆయన ఆ ఏరియాలో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన్ని బోయపాటు కన్విన్స్ చేయకర్లా. ఆయన విషయం చెప్తే ఆయన మరింత ఇన్ఫర్మేషన్ చెప్పగల సమర్థుడు నందమూరి బాలకృష్ణ గారు. సో బాలకృష్ణ మీద ఇలాంటి సబ్జెక్టులు వర్కౌట్ అవుతాయి, దాన్ని చాలా ఎమోషనల్గా చెప్తాడు ఆయన. బోయపాటికి ఉన్నటువంటి బలం అదే, అంటే ఎమోషన్ని ఆడియన్స్ని పూనకం తెప్పించేలాగా ఆ లెవెల్లో తెర మీద నడపగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఆ కాన్ఫిడెన్స్ బాలకృష్ణ బోయపాటి వాళ్ళిద్దరూ కలిస్తే ఎందుకు థియేటర్లో ఆ లెవెల్ రెస్పాన్స్ వస్తుంది అంటే ఆయన ఎమోషనల్గా ఉంటాడు, ఈయన టేకింగ్ ఎమోషనల్గా ఉంటుంది. అవును, దీన్ని ఆయన ఎన్హాన్స్ చేస్తాడు, ఆయన ఈయన్ని ఎన్హాన్స్ చేస్తాడు, అలా ఉత్ప్రేరకం జరుగుతుంది థియేటర్లో అనేది సాధారణ పరిశీలకులకు కూడా అర్థమయ్యే విషయం. సో దానికి కొంచెం ఈ కంటెంట్ జోడిస్తే మరింతగా పేలి అది రాజకీయంగానూ ఉపయోగపడుతుంది, ఓకే, అలాగే సినిమా పరంగానూ ఉపయోగపడుతుంది. ప్రేక్షకులు వాళ్లే కాబట్టి వాళ్ళ హృదయాలను తడిమితే చాలు, వాళ్ళు థియేటర్లకు వచ్చి ఎమోషనలైజ్ అయ్యి తమని తాము ఛార్జ్ చేసుకుని డబ్బులు ఇచ్చి వెళ్తారు అనే వ్యూహంలో భాగంగా ఈ కార్యక్రమం అఖండ 2కి కరెక్ట్ టైం ఇది అనుకుని ఆయన కూడా స్కంద అనేటువంటి ఒక ఫ్లాప్ సినిమా నుంచి మళ్ళీ బాలకృష్ణ దగ్గరికి వచ్చి ఒక హిట్ అందుకుని మార్కెట్లో నిలబడి ఇంకొక హీరోని అట్రాక్ట్ చేయడం అనేది ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్గా జరుగుతోంది. బోయపాటి బాలకృష్ణతో చేసిన అన్ని సినిమాల వెనకాల చరిత్ర ఇదే. ఓకే, అది సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, ఇంతకుముందు వచ్చిన అఖండ కావచ్చు, ఇప్పుడు వస్తున్న అఖండ కావచ్చు, ఆయన బాలకృష్ణతో చేసిన ప్రతి సినిమాకి ముందు ఆయన ఒక ఫెయిల్యూర్లో ఉంటాడు. అవును, బాలకృష్ణతో సక్సెస్ అందుకుంటాడు, మళ్ళీ మార్కెట్లోకి వెళ్తాడు, అది ఇంకో సినిమా, అది రామ్ చరణ్తో చేసిన సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆయనకి వర్కౌట్ అయిన హీరోలు చాలా తక్కువ మంది తెలుగులో, బాలకృష్ణ ఒకడు. అలాగే ఆయన మొదటి సినిమా రవితేజతో చేశాడు, అది బాగానే వర్కౌట్ అయింది. ఆ తర్వాత వెంకటేష్తో చేసిన సినిమా కూడా కొంత అతనికి బెటర్మెంట్నిచ్చింది. ఆ తర్వాత ఇంకే హీరోతో ఆయన ట్రై చేసినా